సాధూరి ప్రహ్లాద సమర్పించారు. సరిగమ ఆడియో వారి శ్రీ మల్లన్న చరిత్ర కాపుల ఘట్టం మొదటి భాగం రచన గుజ్జ శ్రీనివాస్ గానం అంతర్గత రమాదేవి నిర్మాత సాధూరి గణేష్. శంకరుడు నిలబడి
నీలమ్మ ముఖము చూసి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో జంగమయ్య ఏమి కష్టం వచ్చేనే ఓ నీలమ్మ నీ బాధలు చెప్పవే ఓ నీలమ్మ వెళ్ళి కొండల్లో నా ఓయమ్మ కుండంత దేవుడమ్మో మల్లన్న Thank you.
ప్రజలు జీవించంగా
జంగాలు జంగాల కడ్డము మల్లయ్య ఎదురుగిండు తప్పులు నావైతే మన్నించుమన్నాడు మారుదండం పెట్ట మనసేల రాదానే మారుదండం పెట్ట మనసేల రాదానే మారుదండం పెట్ట మనసేల రాదానే అప్పుడు శంకరుడు ఏమనవట్టే మోయి మోయి బాలుడా మల్లయ్య మల్లన్న చరితం కొనీ
దేవుడమ్మో మల్లన్న పర్వాలేదన్నాడు చిన్ననాటి మిత్రుడో సంగయ్య మల్లయ్యను దాచెనో ఆ సంగయ్య చిన్ననాటి మిత్రుడో సంగయ్య మల్లయ్యను దాచెనో ఆ సంగయ్య మామల దగ్గరను మనమెల్లి బాకీ దేద్దామన్నాడో ఆ సంగయ్య మామల దగ్గరను మనమెల్లి బాకీ దేద్దామన్నాడో ఆ సంగయ్య సంగయ్య మల్లయ్య ఏనుగు గుర్రాలెక్కి కళ్యాణపట్నము బయలెల్లినారమ్మ మామల దగ్గరకు చేరవచ్చినారు మామల దగ్గరకు చేరవచ్చినారు మామల దగ్గరకు చేరవచ్చినారు గనురే మాసమ్మ పెట్టిన షర్తులు మామలకు చూపించెను ఆ మల్లయ్య గనురే మాసమ్మ పెట్టిన షర్తులు మామలకు చూపించెను ఆ మల్లయ్య ఆ పాత కళ్యాణపట్నము నాకైతే సెలవు పెట్టుమన్నాడు ఆ మల్లయ్య ఆ పాత కళ్యాణపట్నము మల్లన్నకిచ్చినాడు ఆ నాగన్న నాగన్న ఓడిపోయి ఆ ధనమంతా
చరిత్ర ఆడోళ్ళ మాటలు విని ఆ కాపులు అగ్ర
నీ తప్పుండాదన్నరో ఆ రాజులు విషమన్నందిను మన్నరో ఆ దేవతలు నీ తప్పుండాదన్నరో ఆ రాజులు విషమన్నందిను మన్నరో ఆ దేవతలు విషమన్నందిని కూడా మల్లయ్య బతికి బయట పడ్డాడో ఆ మల్లయ్య విషమన్నందిని కూడా మల్లయ్య బతికి బయట పడ్డాడో ఆ మల్లయ్య అప్పటికి ఆ వదనే వన్నెల అక్కమ్మ వగలాడి తనముతో ఎత్తుపై ఎత్తేసి మల్లో పరీక్ష పెట్టిందో మల్లయ్యకు రాజులతో చెప్పించేనే అక్కమ్మ మల్లో పరీక్ష పెట్టిందో మల్లయ్యకు రాజులతో చెప్పించేనే అక్కమ్మ సలసలగా గేటి నూనె గుండంలో ఉంగరం వేసినారో ఆ రాజులు సలసలగా గేటి నూనె గుండంలో ఉంగరం వేసినారో చరితం విన